నమస్తే వెల్కమ్ టు ఆర్ టీవీ నేను సచిన్ భారత వాతావరణ శాఖ మరో వెదర్ అప్డేట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వర్ష సూచన జారీ చేసింది మరి ఏ ఏ జిల్లాలకు వర్ష సూచన ఉంది ఎవరెవరికి ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది ఏ స్థాయిలో ఉంది ఇవన్నిటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి మ్యాప్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను మీరు చూస్తున్నారు శ్రీలంక శ్రీలంక నుంచి అంటే ఉత్తర శ్రీలంక ఇది తూర్పు పడవడా ఉత్తర దక్షిణం ఉత్తర శ్రీలంక నుంచి నైరుతి బంగాళాఖాతం అలాగే ఇటు మనకి ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే కనుక ఒక ద్రోణి ఆవరించి ఉంది ఈ ద్రోణి ప్రభావంతో మనకి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే మీరు చూడొచ్చు చెన్నైకి సంబంధించి ఆ ప్రభావం కనిపిస్తోంది చెన్నైలో ఇక్కడ మీరు కాస్త జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం ఎస్ ఒకసారి మీరు చూస్తే కనుక చెన్నైకి ఇప్పుడు చెన్నైకి చెన్నై మీద ఇప్పటికీ ఆ ప్రభావం కనిపిస్తోంది అయితే ఈ ప్రభావం కాస్త మనకి తెలుగు రాష్ట్రాలు మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీద ఉండే అవకాశం కనిపిస్తోంది ఒకవేళ ఇది బల బలపడుతుందా బలహీనపడుతుందా అనేది రాబోయే రోజుల్లో వాతావరణ శాఖ మనకి చెప్పే అవకాశం ఉంది ఒకవేళ బలపడితే కనుక కాస్త భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అయితే ఇప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఏ ఏ ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ ప్రాంతాల మీద ప్రభావం పడే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాల మీద ప్రధానంగా దీని ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందో ఒకసారి వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అమరావతి వాతావరణ శాఖ ఏముంటుందో ఒకసారి చూద్దాం అమరావతి వాతావరణ కేంద్రం ఇచ్చిన వెదర్ అప్డేట్ చూస్తున్నాం మనం ఒక్కసారి మీరు చూస్తే కనుక నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉత్తర ఆంధ్రకు సంబంధించి ఎక్కడా కూడా ఆ ఇంపాక్ట్ కనిపించట్లేదు అన్ అంతటా కూడా దాదాపు పొడి వాతావరణమే ఇటు మీరు శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టుకొని ఎస్ శ్రీకాకుళం మొదలుపెట్టి మన్యం కావచ్చు విజయనగరం విశాఖపట్నం అల్లూరి సీతారామ డిస్ట్రిక్ట్ కనకాపల్లి కాకినాడ ఈస్ట్ గోదావరి యానాం అంబేద్కర్ కోనసీమ ఏలూరు వెస్ట్ గోదావరి వరకు కూడా ఇన్ఫ్యాక్ట్ ఇటు దక్షిణ కోస్తా ఆంధ్రాకు సంబంధించి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కావచ్చు కృష్ణ కావచ్చు పల్నాడు కావచ్చు గుంటూరు ఇక్కడ అంతా కూడా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది అయితే ఇక్కడ నుంచి అంటే బాపట్ల నుంచి చూసుకుంటే కనుక ఇక్కడ సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది ఇది బాపట్ల కావచ్చు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం ఈ ప్రాంతాలకు సంబంధించి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది లైట్ టు మోడరేట్ రెయిన్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అలాగే ఎస్ ఇన్ఫ్యాక్ట్ రాయలసీమ విషయానికి వస్తే కదా కర్నూలు నంద్యాల అలాగే అనంతపురం ఇక్కడ కూడా ఈ మూడు ప్రాంతాల్లో కూడా సాధారణ వర్షపాతం నమోదయ్యే ఉన్నట్టుగానే మనం భావించవచ్చు ఒక్కసారి కాస్త జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం రాయలసీమకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు శ్రీ సత్యసాయి డిస్టిక్ అలాగే వైఎస్ఆర్ డిస్టిక్ అన్నమయ్య తిరుపతి చిత్తూరు ఈ ఐదు జిల్లాలకు సంబంధించి స్కాటర్డ్ ఇక్కడ కూడా కాస్త వర్షపాతం సాధారణంగా ఉండే వర్ష అవకాశం కనిపిస్తుంది లైట్ టు మౌటైట్ అంటే సాధారణ నుంచి అంటే మోస్ట్ ఆఫ్ నుంచి సాధారణ వర్ష వర్షపాతం మొదలయ్యే అవకాశం ఇక్కడ ఉంది దాంతోపాటు ఒకసారి మీరు చూస్తే కనుక నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వెదర్ వార్నింగ్ వెదర్ వార్నింగ్స్ ఏమైనా ఉన్నాయంటే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్కడ కూడా వెదర్ వార్నింగ్స్ కనిపించట్లేదు అంతా కూడా గ్రీన్గా కనిపిస్తోంది కానీ నెల్లూరుకి సంబంధించి మాత్రం ఇక్కడ వెదర్ అప్డేట్ ఇచ్చింది థండర్ స్టోమ్ ఎకంపాయింట్ విత్ లైట్నింగ్ లైక్లీ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది ఒక్కసారి రిక్వెస్ట్ నేను కాస్త జూమ్ చేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఎస్ ఎస్ నెల్లూరుకి సంబంధించి ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి భారత భారత వాతావరణ శాఖ చెబుతోంది ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది నెల్లూరుకి సంబంధించి ఇక అలాగే దాంతోపాటు అన్నమయ్య డిస్టిక్ రాయలసీమ గురించి చూసుకుంటే అన్నమయ్య డిస్టిక్ తిరుపతి చిత్తూరు ఎస్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ అలాగే తిరుపతి చిత్తూరు ఈ ఈ మూడుకి కూడా తండస్లో ఎకంపైండ్ విత్ లైట్నింగ్ లైక్ లెట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ అలాగే తిరుపతి చిత్తూరుకి సంబంధించి హెవీ రై హెవీ రైన్ఫాల్ లైక్లీ లైట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ ఎందుకంటే ఇప్పటికీ మనం చెప్పుకున్నాం చెన్నైకి సంబంధించి అక్కడ కాస్త భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ ఇంపాక్ట్ మనకి తిరుపతి మీద కూడా ఉంది చిత్తూరు మీద కూడా ఉందని చెప్పుకోవాలి ఆ ప్రభావం మీరు చూడొచ్చు ఇది కూడా దాదాపు మనకి రాబోయే రోజుల్లో అంటే తొమ్మిదో తారీఖు వరకు కూడా ఇటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది ఉరుముడు వెనుపడుతూకున్న వర్షాలు కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు అయితే మొత్తం తిరుపతి చిత్తూరుకి సంబంధించి కొన్ని కొన్ని ప్రాంతాల్లో కురవచ్చు అని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది సో ఒకసారి మనం చూసాం అక్కడ వాళ్ళు ఇచ్చిన స్కాటర్డ్ అంటే కొన్ని ప్లేసెస్ అని చెప్పి అలా దానికి సంబంధించి సో మొత్తంగా చూసుకుంటే చిత్తూరు అలాగే తిరుపతి ఈ రెండు ప్రాంతాలకు సంబంధించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది దీంతోపాటు అన్నమయ్య డిస్టిక్ అన్నమయ్య జిల్లా అలాగే నెల్లూరు ఈ నెల్లూరు అలాగే అన్నమయ్య జిల్లాలకు సంబంధించి ఉరుములు మెరుపుతున్న వర్షాలు కురవచ్చు చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది ఒకసారి స్కైమేట్ చూసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మనం కాస్త అథెంటిక్గా భావించే పరిస్థితి ఉంటూ ఉంటుంది కాబట్టి ఒకసారి అక్కడ కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం స్కైమీట్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం స్కైమేట్ ఏం చెబుతోంది స్క్యమీట్ రాబోయే రోజుల్లో ఎందుకంటే పండగ సీజన్ కాబట్టి ఇప్పటికీ ఎంతమంది చాలా ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో వాతావరణ శాఖ చెబుతున్న సూచనలని బేస్ చేసుకొని వాతావరణ శాఖ ఇస్తున్న సలహా సూచనల్ని వాటిని క్యాలిక్యులేట్ చేసుకుని వాటి ఆధారంగా అడుగులు వేసుకుని వెళ్ళే అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి ఒకసారి స్కామెటిక్కి సంబంధించి కూడా ఎందుకంటే స్కామెట్ కూడా కాస్త అథెంటి అథెంటిక్గా మనం భావించిన పరిస్థితి ఉంటూ ఉంటుంది కాబట్టి ఒకసారి స్కామెటిక్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం స్కామెటిక్కి సంబంధించి మనం చూస్తున్నాం ఎనిమిదో తారీఖు అంటే ఇవాళ పరిస్థితి ఇవాళ ఇవాళ పరిస్థితి ఎలా ఉందో మీరు చూడొచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ మీద అంత ఇంపాక్ట్ లేనప్పటికీ మీరు చూడవచ్చు ఆ ప్రభావం మాత్రం కాస్త కనిపిస్తుంది చెప్పుకున్నాం కదా ఇటు చిత్తూరు కావచ్చు తిరుపతి కావచ్చు ఈ ప్రభావం ఎలా ఉంది అనేది సో దాదాపుగా మనకి అది అలెంట్ పరిస్థితి అని చెప్పుకోవచ్చు ఇటు తొమ్మిదో తారీఖున కాస్త కాస్త ఇక్కడ కాస్త బలపడే అవకాశం ఉన్నట్టుగానే మనం భావించవచ్చు అంటే శ్రీలంక నుంచి ఇటుగా అంటే నైరుతి బంగాళాఖాతం నుంచి ఇటు మనకి ఇటు కూడా విస్తరించిన పరిస్థితి ఉంది అంటున్న నేపథ్యంలో ఒకవేళ డైరెక్షన్ కనుక మారితే మనకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అనుకోవచ్చు కానీ బట్ ఎస్ మనకి దాదాపు తొమ్మిదో తారీఖు ఈ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని చెప్పి స్కాయ్ మీరు చెబుతోంది మరి పదో తారీఖున ఎలా ఉండబోతోంది పదో తారీఖున కూడా దాదాపు మనకి ఆ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని చెబుతోంది ఇక పదకొండో తారీఖు పదకొండు పన్నెండు ఎస్ ఇంకా రాను రాను బలహీనపడే అవకాశం కనిపిస్తోంది పదమూడు పద్నాలుగు ఇవంతా కూడా క్లియర్ స్కాయ్ అంటే దాదాపు ఆకాశం నిర్మలంగా ఉండే అవకాశం అంటే సాధారణంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది సో ప్రస్తుతానికైతే మాత్రం ఎస్ ఇక్కడ మనం పరిస్థితి చూస్తున్నాం ఆ ద్రోణి ప్రభావం ఇటు చెన్నై వరకు ఉంది ఇటు మనకి రాయలసీమ మీద కాస్త కనిపిస్తున్న నేపథ్యంలో దీన్ని వేస్ట్ చేసుకుని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ సూచించడం జరుగుతోంది సో ఈ ద్రోణి బలపడుతుందా బలహీనపడుతుందా ఒకవేళ బలపడితే ఎటువైపుగా మారే అవకాశం ఉంటుంది బలహీనపడితే ఓకే ఇంకా బలహీనపడిపోతుంది పెద్దగా ఇబ్బంది పెద్ద పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు ఒకవేళ బలపడితే మాత్రం అది ఎటువైపు వెళుతుంది మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఇటు నైరుతి వైపు వెళ్ళిపోతుందా లేకపోతే మళ్ళీ ఇటు సైడ్ వచ్చే అవకాశం ఉందా ఆ డైరెక్షన్ ఎటువంటి మార్చుకుంటుంది అనే క్వశ్చన్ మార్క్ ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది సో చూద్దాం భారత వాతావరణ శాఖ ఎటువంటి అప్డేట్ ఇస్తుంది అనేది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది